చిన్నపిల్లల పేరు పార్ట్ వన్ ఒకటి చెప్పుకున్నాం రెండు భాగాలుగా. అయితే పేరు మనం ఏమేమి ఉంటాయి దాంట్లో అన్నప్పుడు నక్షత్ర ప్రకారం, జ్యోతిష ప్రకారం ఎలా పెట్టాలి, న్యూమరాలజీ ప్రకారం ఎట్లా కన్వర్టే చెప్పాం. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం పెట్టేటప్పుడు ఏ అంశాలు తీసుకుంటారు, మీరు ఎట్లది లక్కీ నేమ్ అవుతుంది అన్నది మనం చూద్దాం. లక్కీ నేమ్ ఫర్ బేబీ అదృష్ట పేరు, ఒక లక్కీ నేమ్ పెట్టాలి. ఎగ్జాంపుల్ 10/5/2018కి ఓ పాప, ఇక్కడ మామూలు ఇంగ్లీష్లో బేబీ అంటే ఇట్స్ ఎ న్యూట్రల్ జెండర్, అందుకే గర్ల్ బేబీ బాయ్ బేబీ అంటారు పూర్తిగా. అమ్మాయి అయితేనేమి గర్ల్ బేబీ అనాలి, అబ్బాయి అయితే బాయ్ బేబీ అనాలి. సో ఈ బేబీ అనుకుంటున్నాం ఇక్కడ 10/5/2018, 10th అనేది డేట్ ఆఫ్ బర్త్ ఇది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ 10 అంటే ఇక్కడ 1 వచ్చింది, ఇది బర్త్ డేటు. దీంట్లో ఏం లేదు, అబ్బాయి క్యారెక్టర్ మా యూట్యూబ్లలో కానీ ఛానల్లో ఎన్నో దాంట్లో కూడా ఈ 1వ తేదీ పెట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, 10వ తేదీ పెట్టి ఎలా ఉంటారు అంటే ఓన్లీ వాళ్ళ క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ గురించి చెప్తాం. కానీ క్యారెక్టర్తో పాటు ఇది కూడా కావాలి తల్లిదండ్రులకి, మోడు ఎట్లా ఉంటాడు సార్, హుషారుగా ఉంటాడా, బాగా చదువుతాడా, డల్గా ఉంటాడా అని ఆ క్యారెక్టర్ కూడా అడుగుతుంటాడు. సో ఆ క్యారెక్టర్ దీంట్లో తెలిసిపోతుంది, అదొక చిన్న అంశం. అసలు విషయానికి వస్తే దీని టోటల్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఈ పుట్టిన తేదీ నెల సంవత్సరం, అంటే బర్త్ డేటు మంత్ అండ్ ఇయర్ టోటల్ కనుక చేసుకుంటే ఇక్కడ 8 వచ్చింది. దీన్ని డిఎన్ డెస్టినీ అంటాం అన్నమాట, మొత్తం భవిష్యత్తు ఇక్కడ ఉంది. దీన్ని బట్టి పాపాబాబు ఏమవుతాడో తెలిసిపోతుంది, దీన్ని బట్టి మనం పేరు పెట్టాల్సి వస్తుంది. ఇంతకీ ఏమేమి ఉంటాయి పేర్లు, ఏమేమి చూసుకోవాల్సి వస్తుంది, అడిగేవాళ్ళు ఏమడతారు తల్లిదండ్రులు, ఒకటి నిక్ నేమ్, ఒక పేరు పెడుతున్నాం మన న్యూమరల్ లక్కీ నేమ్ ప్రకారం, దాంట్లో ఎన్ని గొంతమైన కోరికలు ఉంటాయంటే ఇప్పుడు మన పెళ్ళిళ్ళు చూస్తాం కదా, కట్నం కావాలి, బంగారం కావాలి, మంచి ఫంక్షన్ హాల్ కావాలి, విఐపీస్ రావాలి, ఇలా ఎన్నెన్ని ఉంటాయో దీంట్లో ఎన్ని రకాలుగా ఉంటాయన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లల పేరు పెట్టడం అన్నది మొత్తం న్యూమరాలజీ సబ్జెక్ట్లో అంటే బిజినెస్ నేమ్ ఎన్నెన్నీ వాటన్నిటికంటే కూడా చాలా క్షణం, ఇది ఒక అవధానం లాంటిది. అవధానానికి ఎన్ని ఉంటాయి, నిషిద్ధాక్షరం ఉంటుంది, తర్వాత అక్కడి నుంచి పృచ్చకుల తరఫు కాకుండా పృచ్చకులకి ప్రెషర్స్ ఉంటాయి, తర్వాత ఇక్కడ అప్రస్తుతం ఒక ఆయన ఉంటాడు మాట్లాడు డిస్టర్బెన్స్ చేస్తుంటాడు, ఈ డిస్టర్బెన్స్ని భరించి నిశ్శబ్దాన్ని భరించి అవధానం చేయాల్సి వస్తుంది. అవధానం చేశాను కాబట్టే చెప్తాను మొదలు 12 గంటల నిర్విరామ సంఖ్యాశాస్త్ర అవధానం ఫర్ ది సేక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్కి తెలుగులో ఈ బ్యానర్ కిందే సంఖ్యాశాస్త్ర అవధానం 12:675 అని చెప్పాను కాబట్టి. ఆ అవధానం కంటే పెద్ద అవధానం ఏమిటో తెలుసా, ఇదే చూడండి. ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయి, నిక్ నేమ్ ఏం పెట్టాలి అంటారు సార్. సరే ఇప్పుడు ఏదో పేరు పెట్టేస్తాం పెద్దది మంచి పేరు పెట్టుకొని చంటి మొన్న ఇట్లా పెట్టుకోవచ్చా అంటారు, ఏదో ఒకటి అప్పుడే పెట్టిన నిక్ నేమ్ అంటే దీన్ని కాలింగ్ అంటే ప్రేమతోని అప్పయ్యతోని మన ఇంట్లో పెట్టిన పేర్లు. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసే వాళ్ళలో ఒక 10-15 ఏళ్ళు అబ్బాయి ఉన్నాడు, చిన్నప్పుడు ఏదో పేరు పెట్టారు, నన్ను ఇంట్లో ఇట్లా బాబు అని పిలుస్తారు, చిన్న పిలుస్తారు, వదిలేం కాదు. ఈ టీవీలో చూసి యూట్యూబ్లో చూసి మీరు మోసపోకండి, ఆల్రెడీ నిక్ నేమ్స్ ఉంటే నో ప్రాబ్లం. జూనియర్ ఎన్టీఆర్ అందరు తెలుసు, అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఓన్లీ తారక్, చిరంజీవి ఘట్టం నుండి శ్రీరామకృష్ణ ఉన్నారు, చిరంజీవి అంతకన్నా సింపుల్ నేమ్ వాళ్ళు పిలిచేవాళ్ళు, జస్ట్ చిరు చిరు అని పిలిచేస్తారు, అది కాలింగ్ నేమ్ ఆర్ నిక్ నేమ్ అవుతుంది. ఇది ఏం పెట్టాలి. ఆ తర్వాత బర్త్ సర్టిఫికేట్, ఇది అసలు కదా మేను సార్, ఇప్పుడు స్కూల్ దగ్గర అర్జెంట్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇదే బర్త్ సర్టిఫికేట్ నేమ్ రిజిస్ట్రేషన్ అమెరికాలో ఏమవుతుందో తెలుసాను మీకు, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి మండే రోజు కనుక డెలివరీ అయిందంటే నెక్స్ట్ డే చూస్తే డిశ్చార్జ్ అవైలబుల్ పేరు చెప్పాలన్నమాట. మాకు ఫారెన్ మెయిల్స్ అన్న వచ్చాయంటే సార్ వెరీ అర్జెంట్, మండే వస్తా నైట్ సాధారణంగా పంపించేస్తా, నెక్స్ట్ డే పంపించేయాలి. డిశ్చార్జ్ ఎప్పుడే పేరు పెట్టి మనకి ఇంకా అదృష్టం ఉంటారు, 300 పెట్టుకోవచ్చు, 200 పెట్టుకోవచ్చు, మున్సిపాలిటీ ఎప్పుడు పెట్టేసుకుంటారు. సో మనకు ఫ్లెక్సిబిలిటీ ఇండియాకు ఉంది, అక్కడ పేరు ఎంత అర్జెంట్ ఉంటుందన్నమాట. కాబట్టి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి మీరు బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారంటే ఇప్పుడు మనకు తెలుసు దీని చైన్ సిస్టమ్ ఎలా ఉంటుందో, ఆ తీసుకున్న స్కూల్ రికార్డులు అదే ఉంటుంది, ఆ తర్వాత మనకు పాన్ కార్డు, ఆధార్ కార్డు, కొంతమంది చిన్నపిల్లకి అప్పుడే పాస్పోర్ట్ కూడా తీసేసుకుంటున్నారు. ఇది మొదలైందంటే ఈ సీన్ ఇక్కడ కాకుండా ఇన్ని సర్టిఫికేట్స్, లీగల్ సర్టిఫికేట్లు కూడా ఈ బాబు పేరు ఎంటర్ అయిపోతుంది. ఒకసారి ఇవన్నీ ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేరు మార్చడం అన్నది లీగల్గా ఎంత ప్రాబ్లం ఆలోచించండి. సో బర్త్ సర్టిఫికేట్ అయిపోయింది. ఆ తర్వాత పెద్దవాళ్ళకి పేరు పెట్టే ముందు ఒక సర్నేమ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏదో రాజాబాబు, మధుబాబు, ఏదో రమ్య, నమ్య అని పెట్టామనుకోండి, దీస్ ఆర్ ఆల్ కామన్ నేమ్స్. ఆ నవ్య లాంటి వాళ్ళు స్కూల్లో ఎంతమంది ఉంటారు, ఒక ఊళ్ళో రమ్య లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మధు అంటే ఇట్స్ ఎ కామన్ నేమ్, రాజా ఇస్ ఎ కామన్ నేమ్, కానీ ప్రతి వాళ్ళకి ఇంటికి ఒక సర్నేమ్ ఉంటుంది. మరి సర్నేమ్ ఏం చేయాలి అని, ఈ సర్నేమ్ కొందరికేమో ఫుల్ సర్నేమ్ దానికి కొన్ని పవర్ బాగా ఉంటే సర్నేమ్ అంతా తీసుకొని దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటాం, లేదంటే ఈ సర్నేమ్ అయితే ఇనిషియల్ ఉంటుందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకరి పేరు దగ్గర పెట్టుకుని తెలియదు, ఈ సర్నేమ్ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంతకీ పేరు పెట్టిన తర్వాత ఆ పేరు ఎలా ఉండాలి, దానికి ఆ పవర్ వైబ్రేషన్ ఎలా వస్తుంది అంటే యాజ్ పర్ న్యూమరాలజీ మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చూస్తున్నా కూడా ఐ కాల్ ఇట్ భారతీయ సంఖ్యాశాస్త్రం కాబట్టి ప్రతి మనిషి పేరులో ప్రపంచం ప్రతి మనిషి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ రిలీజన్ అండ్ కంట్రీస్, మీరు క్రిస్టియన్ కంట్రీస్ ఏవైనా అమెరికాలో నుండి వెళ్ళిపోతే అక్కడ సెయింట్ జోసెఫ్, సెయింట్ పీటర్ అంటారు, అంటే వాళ్ళు అమ్ముతున్నట్టే కదా. ఇక్కడ దాంట్లో పోతే మహమ్మద్,
సయ్యద్ ప్రధానికి మహమ్మద్ ఎండి పెట్టేసుకుంటారు. అక్కడ ఉంది, మన దగ్గర ఉందన్నమాట. సో మన పేర్లు ఏంటంటే ఇక్కడ రామకృష్ణ బాలకృష్ణ ఏ పేరు పెట్టుకుంటే కృష్ణుడు రాముడో శివకృష్ణ అని షోడ్ వచ్చేస్తాడు. అమ్మవారి పేరు లలిత అని ఎట్లా పెట్టు లక్ష్మి అని పెట్టుకుంటారు. అంటే ఆ పేర్లు ఏముండాలి, ఒక డివైన్ మీనింగ్ ఉండాలి. డైరెక్ట్గా పేర్లు దేవుడి పేరు అక్కర్లేదు, ఆ మీనింగ్ ఉంటాయి చాలా వరకు. ఇప్పుడు శ్రీ అంటే లక్ష్మీదేవి, అనిక అంటే లక్ష్మీదేవి, కాబట్టి ఒక డివైన్ మీనింగ్ అన్నది పేర్లు తీసుకొని రావాలి మనకు స్పిరిచువాలిటీకి. ఆ తర్వాత రిధమ్ అని ఉంటుంది. రిధమ్ అంటే ఆ ఫోనెటిక్ సౌండ్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడే వచ్చిన చిక్ ఏంటంటే మొత్తం మన ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలు కనుక తీసుకుంటే 90% న్యూమరాలజీలో రిధమ్ లేకుండా ఆ పేర్లు ఏం చేస్తారంటే మనకి ఇది ఆ క్యాలిక్యులేషన్స్ రాక పెట్టడం రాక ఆ పేర్లు రెండేసి ఏలు రెండేసి బీలు దాన్ని తగిలిచ్చేసి మొత్తానికి ఇక్కడ లెక్క అయిపోయింది. అంటే ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్, కోట్ల బ్రహ్మాండంగా లాయర్ ఆదిస్తాడు, ఇవి రానారు ఎన్టీఆర్లో చేస్తాడు నాగేశ్వర పల్ల స్పిరిచువాలిటీ చూపిస్తాడు, చివరికి కేసు ఓడిపోయాడు అనుకోండి, ఆ క్యాండిడేట్ ఏమంటాడు, సార్ 10 లక్షలు మీకు ఫీజు ఇచ్చాను సార్, ఏం బాధించారు మీరు, చివరి నా కేసు ఓడిపోయిన అంటాడు. సో ఇక్కడ అట్లా కాకూడదు. సో చివరికి ఇక్కడ రిధమ్ రాకుండా ఏమవుతుందంటే ఆ స్పెల్లింగ్లో మంచి మంచి పేరు మనకుంటే ఆ స్పెల్లింగ్ డబుల్ డబుల్ పెట్టేస్తాను. ఇప్పుడు మాధవి ఉంది, MADDVI పెట్టేస్తాడు, రాజు అన్న పేరు ఉంది, RAZZEIII అని పెడతాడు, రజ్జు అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎవరికన్నా కార్డు ఇచ్చారనుకోండి, ఎన్ని ఇప్పుడు ఇక్కడ కనుక బాబుకు పెట్టేస్తే ఇప్పుడు మీకు ఇంకోటి ఉంది. ఇక్కడ చాలా మట్టుకు మాంటిసరి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో పిల్లల పేర్లు స్పెల్లింగ్ రాకుండా అడ్మిషన్ కూడా ఇవ్వట్లేదు. తల్లిదండ్రులు మీకు ఎట్లాగో ఇంగ్లీష్ రాదు, డొనేషన్ తీసుకుంటే చాలు కదా మనకి, ఇప్పుడు డొనేషన్స్ ఇంపార్టెంట్, పేరెంట్స్ ఎడ్యుకేషన్ అడ్డానికి ఒకప్పుడు చూసే ఇప్పుడు చూడటం లేదు. మీకు ఎలాగో ఇంగ్లీష్ రాదు, ఇప్పుడు మీ పేరు మా దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే మాకు రాదు అనుకుంటారు, స్పెల్లింగ్ కరెక్ట్ చూసుకోమని చెప్తారు, అక్కడ మొదలవుతుంది. ఆ తర్వాత మీరు పెరిగి పెద్ద పెద్ద సరే అట్లాగే మన 5000 ఇచ్చి ఖర్చు పెట్టుకున్నామంటే ప్రతి వాడు మీరు అడుగుతారు, సార్ మీరు ఇంత ఎడ్యుకేటెడ్, పేరెంట్స్ మీ పేరు చూసుకోవద్దా, ఆ ప్రింటర్ని అడగొద్దా, చూడండి అక్కడ కొంచెం చూడండి అక్కడ అంటాడు. మనం ఏం చెప్తాం, నేమ్ కరెక్షన్ చేయించుకున్నాం, న్యూమరాలజీ పెట్టామని చెప్తామా, జీవితాంతం ఒక జోకర్ లాగా మనం చెప్పాల్సి వస్తుంది, కామెడీ అయిపోతుంది లైఫ్ అంతా కూడా. రెండోది ఏమవుతుంది, ఇక్కడ డివైన్ అండ్ రిథమ్ చెప్పాను కదా, ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఒక చెద్ద పేరు మంచి పేరు తేడా ఇంత, ఇది సంగీతం లాంటిది ఒక పేరు, సంగీతానికి సరిగమ పదలు ఎట్లా ఉంటాయో ఆ సరిగా పదలు తెలిసి వాడు సంగీతం వాయిస్తే ఆ వాయింపు ఎలా ఉంటుంది, అది రానివాడు వాయించారనుకోండి ఒక్కడ హాల్లో ఉండడు, ఎందుకంటే యాంటీ వైబ్రేషన్స్ వస్తాయి. ఎప్పుడైతే పేర్లో ఈ తిక్క తిక్క పేర్లు రెండు టీలు రెండాలు ఇట్లాంటి ఉన్నాయనుకోండి అవన్నీ పెడితే ముందు డివైన్ నేమ్ ఎగిరిపోతుంది. డివైన్ ఎగిరిపోయిన తర్వాత ఆ పలకటం లేవుతుంది, స్పెల్లింగ్ అట్లాగే పలకాలి కదా, రాంగ్ ప్రొనౌన్సియేషన్ అవుతుంది. రాంగ్ ప్రొనౌన్సియేషన్ అయితే దాంట్లో వైబ్రేషన్స్ మారిపోతాయి. దీనికి ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం గుళ్ళల్లో పూజలు మంత్రాలు చూస్తుంటాం, ఆ మంత్రాలు సరిగ్గా సంస్కృతం వచ్చిన వాళ్ళు సరైన ఉచ్చారణ వచ్చిన పలికితే బాగుంటుంది, ఆ సౌండ్ సరిగ్గా రాకపోతే అవే మంత్రాలు యాంటీగా అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ఈ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా జాగ్రత్తగా ఆ పేర్లో కనుక డివైన్ మీనింగ్ చెడిపోయినా ఈ వైబ్రేషన్ ఆపోయినా వాళ్ళ లైఫ్ అంతే. ఎందుకంటే అక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ల మటుకు వాళ్ళ ఫ్యూచర్ రెడీగా ఉంది, కానీ ఇది అప్లై చేయరు. దీనికి దానికి తేడా ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ పెట్టామండి, ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటారు, కొత్త పేర్లు అయితే మీరు చెప్పేట్టు పెడదాం, మనకు ఇండియా ఫారెన్ అన్ని కంట్రీ నుంచి మధ్యది ఎక్కువైపోయిన పేర్లు అడుగుతున్నారు, ఇప్పుడు ఆల్రెడీ పేరుంటే ఏం చేద్దాం ఉంటారు. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లోనేమో ఇప్పుడు సపోజ్ ఇది ఏమన్నా రేట్ ఉంది, ఇది ఫారెన్ కంట్రీకి తీసుకెళ్తుంది, లాయర్కి తీసుకెళ్తుంది, సినీ ఫీల్డ్కి తీసుకెళ్తుంది, డెస్టిన్ నెంబర్ సాటర్న్, ఒక ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, ఎన్ని భగవంతుడి డెస్టిన్ రాశాడు. ఇప్పుడు ఈ డెస్టిన్ తగ్గట్టు ఇక్కడ పేరు లేదనుకోండి, అవి ఏవి జరగవు. అంటే ఇదేంటి, దేవుడు లాంటిది, ఈ పేరేమిటి, పూజారి లాంటిది. మనకి ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే ఏమవుతుంది, కొన్ని కొన్ని గుళ్ళలు ఉంటుంది ఆ టైంకి రాడు, కొబ్బరి చెప్పులు ఇస్తే ఆయనే తీసుకుంటాడు, మంగళవారం సరిగ్గాడు, కొన్ని ఏవో ఇబ్బందులు పెడుతుంటాడు. ఆ సమస్య పరిష్కారం ఏంటి, దేవుడిని ఎలాగో మార్చడం, గుళ్ళో దేవుడు మన లాగలేదు, మనకంత శక్తి లేదు, దేవుడిని ఎలాగో మార్చలేం కాబట్టి పూజారిని మార్చేయచ్చు కదా. కాబట్టి ఈ డెస్టిన్ ఇక్కడ ఉంటే పూజారి అంటే పేరుని మార్చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ పెట్టుకొని బాగాలేకపోతే ఇట్ ఈస్ కాల్డ్ నేమ్ కరెక్షన్ చేయాల్సి వస్తుంది. బట్ ఆ నేమ్ కరెక్షన్ అనను లక్కీని, ఆ నేమ్ కరెక్షన్ ఏందని మరి ఇంకో ఎపిసోడ్ ఓన్లీ నేమ్ కరెక్షన్ చెప్తాను, మూడో ఎపిసోడ్లో ఎంత అష్టవక్రగా ఉంటుందో సరి ఎలా పెట్టాలో. సో ఇక్కడ చూసుకుంటాం. దీని తర్వాత ఏమవుతుంది, అసలు ఈ సంతానానికి కారకులు ఎవరు, తండ్రి కారకుడు అవుతాడు. చాలామంది అడుగుతారు ఇక్కడ, మరి సర్నేమ్ చూస్తారు కదా అమ్మవైపా నాన్నవైపా అని. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, తండ్రికి ఏది ఇనిషియల్ ఉంటుందో కొడుకు కానీ కూతురికి అదే వస్తుంది, తల్లి ఇనిషియల్ రాదు, ఎందుకంటే తల్లి ఆల్రెడీ మారిపోయింది ఆఫ్టర్ మ్యారేజ్. కాబట్టి ఫాదర్కి కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఒకటి డివైన్ మీనింగ్, ఒకటి సౌండ్, ఇక్కడ బర్త్ సర్టిఫికెట్, ఇక్కడ పిలుచుకోవటానికి ఆ పేర్లు ఉండాలి, ఒక పేరు పెట్టిన తర్వాత పేరు ఎలా ఉండాలంటే ఇట్లా నిక్ నేమ్ పిలుచుకోవటానికి బాగుండాలి, బర్త్ సర్టిఫికెట్కి బాగుండాలి, రిజిస్ట్రేషన్కి బాగుండాలి, దాంట్లో డివైన్ మీనింగ్ ఉండాలి, దాంట్లో రిధమ్ ఉండాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సర్నేమ్ ఉంది, ఈ సర్నేమ్ ఒకసారి ఏమవుతుంది మనం రాస్తాం వాడతాం వాడం. ఈ సర్నేమ్ లేకుండా ఒకటి పేరు రాసినా బాగుండాలి, కొన్ని చోట్ల సర్నేమ్ యాడ్ చేస్తున్నా బాగుండాలి, సర్నేమ్ ఫుల్ కాకుండా ఓన్లీ ఇనిషియల్ పెట్టినా బాగుండాలి. ఇంకోటి కొత్త పద్ధతి అంటే ఈ సర్నేమ్ మనం ముందు పెడుతున్నాం, నందమూరి తారక రామారావు ఉన్నారనుకోండి, అమెరికా పోతే ఏమవుతుంది తారక రామారావు నందమూరి అని వస్తుంది, అండ్ మన సర్నేమ్ అడ్డిపోతుంది చేసిపోయిన తర్వాత. అండ్ యూ విల్ బి కాల్డ్ బై ఓన్లీ సర్నేమ్, నాట్ యువర్ నేమ్.
అక్కడ పోయింది మన సర్నేమే పేరు అయిపోతుంది. ఒకవేళ ఈ పిల్లలు పెద్దగా అమెరికా పోతే ఇప్పుడు 60% అందరు పోతున్నారు, అప్పుడేమవుతుంది వాళ్ళ సర్నేమ్ అటుపోతే అప్పుడు పేరు ఒకటే ఉంటుంది, అప్పుడు బాగుండాలి. ఎన్ని ఉన్నాయో చూడండి దీంట్లో, 16 యాంగిల్స్ ఉంటాయి ఇన్ డెప్త్. మామూలుగా అది పేరు పెట్టడం చూసేవాళ్ళు చాలా ఈజీగా ఉంటాయి. మనకు 100,000 పేర్లు ఇంతవరకు పెట్టాం కాబట్టి 15 ఏళ్ళలో అది 5 నిమిషాలు పెట్టేస్తుంది. దీంట్లో ఇప్పుడేమో టీవీలు ఇంత చెప్తున్నా, నిజంగా 16 యాంగిల్స్ నేను చూస్తాడా అని కూడా రావచ్చు. చేయి తిరిగిన తర్వాత పెద్ద పని కాదు, ప్రతి యాంగిల్ మనం చూసుకోగలం. అన్నిటికంటే ఇంకో పాయింట్ ఉంది, ఫాదర్ అండ్ సన్, ఫాదర్ ప్లస్ సన్ అన్నాను. అంటే ఏంటిది, ఎవరికైనా కొడుకు కానీ కూతురు కానీ పుడితే ఈ పేరు పెట్టిన తర్వాత అక్కడ మన ఫాదర్ పేరు తీసుకుంటాం. ఈ తండ్రికి కొడుకు కూడా మ్యాచింగ్ చేయాలి. వీళ్ళిద్దరికీ మిత్రత్వం ఉండాలి, అంటే ఫ్రెండ్షిప్ ఉండాలి, ఎఫినిటీ ఉండాలి. ఇవి ఉంటే ఏమవుతుంది, పిల్లలు పెద్దగైన తర్వాత ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి ఎఫినిటీ ఉంటే ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట ఈ అబ్బాయి ఇట్టాడు. ఇది కనుక ఇక్కడ లేదనుకోండి, మనం ఏదో పేరు పెట్టాం తండ్రికి యాంటీ అయింది పడదనుకోండి, పడకపోతే అప్పుడు ఏమవుతుంది, ఈ పిల్లలు కూడా తండ్రి మాట వినరు. ఆల్రెడీ ఇప్పుడున్న మన జనరేషన్లో చూసుకుంటే పిల్లలు మాట వినటం లేదు, ఎందుకంటే ఈ జనరేషన్ గ్యాప్ అవుట్ వస్తుంది. వాళ్ళు ఇష్ట ప్రకారం పోతున్నారు కానీ ఏ ఫాదరు మదర్ పేర్లు చాలా అందరిని అనగానే ఓ 60% వినటం లేదు ఆల్రెడీ. దానితో ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఇప్పుడు మీరు పేరు పెడితే ఇంకా ముందు జనరేషన్ ఇది, ఇంకో 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు పెద్ద అయ్యేది, వాళ్ళు 10th క్లాస్ కాగానే ఇక మీ మాట వినడనమాట. అప్పుడేం చేయాలి, తండ్రికి కొడుకు కూడా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్ కనుక మనం తీసుకుంటే భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అందరికీ తెలుసు, బై బర్త్ అయింది ఆయన ఇంట్లో పుట్టాడు కాబట్టి, అంటే భగవంతుడు పుట్టాడు కాబట్టి తండ్రి కొడుకులే. కానీ హిరణ్యకశిపుడేమో నేనే దేవుణ్ణి, నాకే పూజ్యాలు, ఇంకెవరు లేరు, విష్ణు ఎవడరా, వాడేవాడరా, ఆ విష్ణు ఎవడరా అని అంటాడు పొగడుతోని. ప్రహ్లాదుడికి అదే కొడుకు, ఉల్టా ఆయన పాలసీ వేరు, అది ఆపోజిషన్ పార్టీలో కాంగ్రెస్ టీడీపీలాగా ఉంటుందన్నమాట. ఈయన ఏం చేస్తాడు, తండ్రి ఆ తప్పు నువ్వు కాదు, ఎవరు దేవుడు కాదు, నారాయణ మంత్రం ఒకటే, విష్ణువే దేవుడు, నారాయణే దేవుడు అంటాడు. నువ్వు ఏమన్నా చేయి నారాయణే అంటాడు, నారాయణ దా పన్నోటి రాదు. వీళ్ళిద్దరికి వైరుధ్యమే, చివరికి అది ఆయన పతనం దాకా దారితీస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చూసినప్పుడు మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు మన క్లయింటే. ఓసారి రంగారావు గారు అడిగారు, సార్ నాకు మా ఫాదర్కి ఎందుకు పడదని అడిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, దాదాపు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలియదు, ఆయన చెప్పేంతవరకు నాకు కూడా తెలియదు, ఇంత తెలిసినా కూడా. ఎందుకు పడదంటే నేను మామూలుగా క్యాలిక్యులేషన్స్ కాదు, మీ పేరు రంగారావు, ఆయన పేరు పివి నరసింహారావు, మరి మీరు చిన్నప్పుడు ఎవరు పెట్టారో పేరు కానీ మీ పేరేమో, మీరు తండ్రి పివి రంగారావు అంటే మీరు తండ్రి, పివి నరసింహారావు కొడుకు అని చెప్పారు. వెంటనే చెల్లించి సెకండ్ ఇచ్చి కంగ్రాట్స్ సార్, నిజంగా చాలా ఆశ్చర్యం ఉంది. దీంట్లో ఆశ్చర్యం నాకు అర్థం కాలేదు, పివి నరసింహరావు గారి ఫాదర్ పేరు పివి రంగారావు అంటే ఏ పేరు పెట్టుకున్నాడు ఆయన, వాళ్ళ తాత పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడేమైంది, పివి రంగారావు ఆయన తండ్రి పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఈయన తండ్రి అవుతాడు, పివి నరసింహరావు ఆయన కొడుకు అవుతాడు, అందుకు మీ ఇద్దరు పడదని చెప్పారు. మరి ఇదే నిజమైపోతే నిజంగా పివి గారు కనుక అందరికీ తెలుసు, ఎవరు నమ్మరు కూడా, చాలా సౌమ్యుడు, నోట్లో మాట్లాడదు, ఏమని చేయడు, అజాత శత్రువు, వెరీ మైల్డ్ మైల్డ్, ఇది మా క్లయింట్ అని చెప్పను, ప్రపంచం అంతా చెప్తుంది. అక్కడ ఇలాంటి వ్యక్తి చెడు తండ్రి ఎట్లా అవుతాడు, కాడు. మళ్ళీ ఈయనకు ఇంకో కొడుకు పివి రాజేశ్వరరావు ఉన్నాడు, వాణి ఆయన కూతుండే, ఫ్యామిలీ మెంబర్స్ అంతా మన క్లయింట్సే. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏ రిపోర్ట్స్లు, వీళ్ళిద్దరికీ పడదు. అంటే అక్కడ పివి రాజేశ్వరరావు, వాణి, వాళ్ళందరూ కూడా తండ్రికి మ్యాచ్ అవుతుంది పివి రాజేశ్వరరావు. కాబట్టి వాళ్ళిద్దరు శత్రుత్వం లేదు, రంగారావుకి పివి నరసింహరావు గారికి ఉంది. కాబట్టి మన పిల్లలు అలాంటి శత్రువులు లేకుండా ఉండాలంటే, హిరణ్యకశిపుడు భక్తులలాగా ఉండాలనుకుంటే ఈ జాగ్రత్త తీసుకొని చక్కగా పేరు పెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తును బాగుంటుందో, భవిష్యత్తును మేము క్రియేట్ చేయం, భగవంతుడు అక్కడ డెస్టినీలో ఇస్తాడో ఆ ఇచ్చిన దాన్ని మ్యాచింగ్ చేయటమే. పేర్లో ఏముండదు గుర్తుపెట్టుకోండి, ఆ డెస్టినీలో ఏముందో దానికి ఇది మ్యాచ్ చేస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఆ డెస్టినీలు భగవంతుడు ఇచ్చిన ఫలితాలన్నీ మనకు వస్తాయి. ఈ పేరు కనుక రాలేదనుకోండి, మన ఇంటి మీద డిష్ యాంటీనా సరిగ్గా లేదు, అక్కడ జెమినీ టీవీ కానీ ఏ టీవీలు అయినా కానీ అన్ని పవర్ బాగానే ఉంటాయి, కానీ ఇక్కడ రాకపోతే సిగ్నల్స్ రావు, చలి కూడా అంతే కదా, టవర్ లేకపోతే సిగ్నల్ రాదు. సో ఈ పేరు అన్నది ఒక టవర్ లాంటిది, సిగ్నల్ లాంటిది. ఈ టవర్ సిగ్నల్ కనుక పవర్ఫుల్గా ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఫలితాలే లాగేసేటప్పటికి వాళ్ళ జీవితాలు బ్రహ్మాండంగా ఉంటే మంచి భవిష్యత్తు వాళ్ళకి ఉంటుంది. ఇది న్యూమరాలజీ ప్రకారం పెట్టే లక్కీ నేమ్. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి.